సీతాఫలాలంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. వీటిల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే రకరకాల విటమిన్స్ ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఏడాది మార్కెట్లో సీతాఫలాల ధరలు విపరీతంగా పెరిగాయంటున్నారు జనం. సీజన్లోనే దొరికే పండ్లు కావడంతో ధరలు ఎక్కువైనా కొంటున్నట్టు చెబుతున్నారు. ఏ సీజన్లో పండ్లు ఆ సీజన్లో తప్పకుండా తినాలని చెప్తుంటారు పెద్దలు. అందుకే ఏడాదిలో ఒక్క సీజన్లో మాత్రమే మార్కెట్లో కనిపించే సీతాఫలాలను ఇష్టంగా కొంటున్నారు జనం. ఎన్నో పోషక విలువలు కూడా ఉండటంతో ఈ సీజన్లో వీటిని తినని వాళ్ళంటూ ఉండరు. గతంలో పెద్ద సైజు సీతాఫలం 25 నుంచి 35 రూపాయలు పలికేది. చిన్నది 10 నుంచి 15 రూపాయలుండేది. కానీ ఇప్పుడు రేట్లు పెరిగాయంటున్నారు కస్టమర్స్. సీతాఫలాలను వ్యాపారులు లూజ్గా అమ్మకుండా కిలోల లెక్కన రేట్లు ఫిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. కేజీ ఫలాలు 100 నుంచి 300 రూపాయల దాకా అమ్ముతున్నారు. మార్కెట్లో పండ్లు ఎక్కువగా దిగుమతి అయినా రేట్లు మాత్రం తగ్గించడం లేదని వాపోతున్నారు కస్టమర్లు. సీజన్లోనే దొరికే పండ్లు కావడంతో ధరలు ఎక్కువైనా కొంటున్నట్టు చెప్తున్నారు. సీతాఫలకాయ సీజన్లో చాలా అందరికి ఆరోగ్యకరమైంది. ఈ వాతావరణంలో వీళ్ళు అడ్డం పెట్టుకొని 250 నుంచి 500 మందికి అమ్ముతున్నారు. కానీ ఇది అందరికి ఆమోదంగా అన్ని రకాల సైజుల్లో ఇక్కడ అమ్ముతున్నారు. చూసి సరళంగా ఇచ్చుకుంటే మంచి అందరికి ఆరోగ్యంగా ఉంటుంది. తిన్నవారు కూడా దీనికి ఇష్టపడుతున్నారు. దీని ఆసరా తీసుకొని వీళ్ళు కిలో 100 నుంచి 500 చెప్పి అట్లా వీలుగా 200 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. కింద వాళ్ళ నుంచి పై వాళ్ళ దాకా అందరికి ఉపయోగపడే పండు కాబట్టి ఈ సీజన్లో మంచిగా తినడానికి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏమో 100 రూపాయలు కిలో అట్లా లేకుండే, ఇప్పుడు సరుకు ఒక్కొక్కరు ఉండే, ఇప్పుడేమో 300 రూపాయలు 250 రూపాయలు కిలో అమ్ముతున్నారు. కిలోకి 4 3 వస్తుంది. ఇప్పుడు సరుకు ఎక్కువ వచ్చింది కదా, సీజన్ ఉంది కాబట్టి. ఇప్పుడు వర్షాకాలం కదా, మళ్ళీ తర్వాత రాదు, మళ్ళీ ఎక్కువ ఉంటుంది అప్పటికి. ఇప్పుడు ఎక్కువ వచ్చినదాన్ని కాబట్టి ఇప్పుడు 250 రూపాయలు 300 రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు. అట్లాగే 15 రూపాయలు 10 రూపాయలు అట్లా ఉంటే అది బెనిఫిట్ ఉంటుంది మాకు. వీళ్ళేమో కిలో లెక్క అమ్ముతున్నారు. సరుకు ఎక్కువ వచ్చినారంటే ఏం చేస్తాం, సరుకు వచ్చే తినాలే కదా, తప్పది కదా. కరోనా వైరస్ తో 2 ఏళ్లుగా పండ్ల బిజినెస్ లేక దివాలా తీసామంటున్నారు వ్యాపారులు. సీతాఫలాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పండ్ల కంటే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వాటినే కస్టమర్లు ఎక్కువగా కొంటున్నట్టు తెలిపారు వ్యాపారులు. వర్షాలు బాగా కురవడంతో సీతాఫలాల దిగుబడి బాగా పెరిగిందంటున్నారు. అవి జోకిలు వస్తున్నారు మార్కెట్లో, కిరీట్లో దొరకొచ్చిన అందుకనే తీసుకొస్తున్నారు. కానీ కాబట్టి దానికోసం అవి కిలో లెక్క అమ్ముతున్నారు. మంచికి వచ్చిన చాలా ప్రేమ అనుకుంటారు. కానీ మా షార్టేజ్లో మార్కెట్లో తక్కువ వస్తున్నది. మార్కెట్ ఇచ్చట వాళ్ళు మనకి జోకిస్తున్నారు. అందుకోసమే ఒక పండుగ జోకిస్తున్నారు. ఒక పండుగ 10 రూపాయలు 15 రూపాయలు పట్టుంటుండే, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. 100 రూపాయలు ఉన్నది, 150 300 ఉన్నది. కానీ కస్టమర్కి ఏవి నచ్చితే, ఏవి కచ్చకపోతే వాళ్ళు అర్థమయ్యేది తీసుకుంటారు. చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. కానీ పెద్ద రెడ్డికి పెద్ద ఉన్నది, చిన్న రెడ్డికి చిన్న ఉన్నది. ఈ సంవత్సరం ఎందుకంటే వర్షాలు ఎక్కువ అయిపోయినాయి, కాయలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు పెద్ద సైజు మాలంటే కేజీలాగా పోతున్నాయి, చిన్న మాలంటే గంపలు గంపలు పోతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పోయిన సంవత్సరంలో ఏం వ్యాపారం చేయలేదు. ఇది లోకల్ది, మహారాష్ట్రది కూడా వస్తున్నాయి, మరి అది అంత టేస్ట్ ఉండవు. అవి ఈ కాయలు మాత్రం టేస్ట్ ఉంటుంది. లోకల్ తెలంగాణ కాయలు మొత్తం, ఇది మొత్తం ఏరి తీసుకొస్తాం. కొద్దిగా పెద్ద సైజు 200 250 పోతున్నాయి ఇప్పుడు. సీతాఫలాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. జుట్టు రాలకుండా, చర్మ వ్యాధులు, గుండెపోటు, రక్తపోటు లాంటి వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుందని తెలిపారు. మనుషులే కాకుండా పక్షులు కూడా ఈ పండును ఆహారంగా తీసుకుంటాయంటున్నారు డాక్టర్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కస్టర్డ్ యాపిల్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ. అంటే స్కిన్ హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ కస్టర్డ్ యాపిల్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ హెల్ప్ అస్ ఇన్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ హార్ట్ డిజీజెస్. అంటే ఫ్యూచర్లో హార్ట్ డిజీజెస్ రాకుండా ఉండడానికి కస్టర్డ్ యాపిల్స్ ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ అస్ ఫ్రమ్ గెటింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ హార్ట్ డిజీజెస్ ఆర్ స్ట్రోక్. ఇట్ ఆల్సో కంట్రోల్స్ బ్లడ్ ప్రెషర్. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కస్టర్డ్ యాపిల్స్ తీసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ రెగ్యులేటింగ్ ద బ్లడ్ ప్రెషర్. హైదరాబాద్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా తోపుడు బండ్లపై సీతాఫలాలు కనిపిస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్స్ కావడంతో మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటోంది. ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా జనం ఆలోచించకుండా సీతాఫలాలను కొంటున్నారు.